తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సంధ్యారాగం అనే ఒక చిన్న కథ, ప్రేమ కథ వినేద్దామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వణుకుతున్న చూపుడు వేలితో ఆమె అతని నుదుటి మధ్య నుంచి ముక్కు మీదకి, అక్కడి నుంచి పెదవుల మీదకి, అక్కడి నుండి గడ్డం మీదకి సున్నితంగా రాసింది. గాఢంగా నిద్రపోతున్నాడు అతను. ఆమె చేతి ప్రకంపనాలు అతని శరీరంలో అణువణువునా వ్యాపించి అక్కడి నుంచి హృదయాన్ని తాకి గాఢ సుషుప్తిలో ఉన్న అతనికి ఎక్కడో దేవలోకంలో దేవకన్య వీణ శృతి చేస్తున్నట్లు అనుభూతి కలిగించింది. ఆమె తన చూపుడు వేలితో అలా సున్నితంగా రాసినప్పుడల్లా అతనికి అలాగే అనిపిస్తుంది. ఆమె అతన్ని లేపే పద్ధతి అదే. మత్తుగా కళ్ళు విప్పాడతను. నిద్ర వీడని కళ్ళతో మత్తుగా చూశాడామె వైపు. లేవాలి అందామె మంచం మీద ఒంగొని. పడుకున్న అతనికి రెండు వైపులా రెండు చేతులు వేస్తూ ప్రేమగా గోముగా బద్ధకంగా మూలుగుతూ అతను పక్కకు ఒత్తిగిల్లాడు. మా బుజ్జిబాబు ఇవాళ తొందరగా లేచిపోతారట అందామె అతని చెవి దగ్గర గుసగుసగా. అబ్బా ఇంకా చీకటైనా పోలేదు, అప్పుడే లేపిస్తున్నావు అన్నాడతను కళ్ళు విప్పకుండానే. ఆమె మెడలోంచి వేలాడుతూ అతని మొహాన్ని తగులుతున్న మంగళసూత్రాలతో ఆడుకుంటూ, ఇవాళ పండుగ మర్చిపోయారేమిటి అందామె ప్రేమగా మూసి ఉన్న అతని కనురెప్పల్ని రెండు వేళ్లతో విడదీయడానికి ప్రయత్నిస్తూ. నీకు పండుగ కానిదెప్పుడోయ్? కార్తీక సోమవారాలు, మార్గశిర లక్ష్మీవారాలు, శ్రావణ శుక్రవారాలు అన్నాడతను కళ్ళు పూర్తిగా విప్పి ఆమె వైపు చిల్లిపిగా చూస్తూ. పోండి ఇవాళంతా నేను మీతో మాట్లాడను. ఆమె చటుక్కున మంచం మించి చేతులు తీసేసి నిల్చుంది. అతను గబుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అలగకోయ్, ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలెత్తినా నేను ఈ రోజుని ఎలా మర్చిపోతాను? ఈరోజేగా ఈ అమ్మాయి మెడలో ఇలా మూడు ముళ్ళు వేసేశాను అన్నాడు ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ముళ్ళు వేయడాన్ని అభినయిస్తూ. ఆమె మధురంగా నవ్వింది. పదండి మరి, మొహం కడుక్కోవడం గట్రా తొందరగా చేసేస్తే మీకు నీళ్లు పోస్తాను. ఆమె చేయి అందించింది. అతను బద్ధకంగా లేచాడు. మరో పావుగంట తర్వాత ఆమె చేయి పట్టుకుని అతన్ని బాత్రూం వైపు నడిపించింది. పెద్ద బిందెలో ఆవిర్లొస్తున్న వేడినీళ్ళు, నానపెట్టిన కుంకుడుకాయలు, చిన్న ప్లేట్లో నలుగుపిండి అన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయప్పటికే. ఇద్దరూ లోపలికి నడవగానే అతను తలుపేసేశాడు. ఆమె చిన్న గిన్నెలో ఉన్న నూనె కొంచెం చేతిలో పోసుకుని ముందుగా అతని కుడి చేతిని అందుకొని రాసింది. ఆ తర్వాత ఎడం చేతికి. ఎంత హాయిగా ఉందో, రోజు ఇలాగే నలిచి నీళ్లు పోయకూడదటోయ్, ఒక్కడనే రోజు స్నానం చేసి చేసి చికాకేస్తోంది అన్నాడతను ఒంటికి తగిలి తగలని స్పర్శతో మర్దన చేస్తున్న ఆమె చేతి గాజుల్ని సవరిస్తూ. చాలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు, ఇంకా మీకు బుద్ధులు పోలేదు. ఎవరు వింటారోయ్, అందుకేగా బాత్రూమ్ తలుపులు వేసేశాను, అందుకేగా నేను మిమ్మల్ని ఇంత చీకటినే లేపాను. లచ్చు, ఒక్కొక్కసారి అనిపిస్తుంటుందిరా నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలనో అని. చచ్చిపోయేదాకా నాతోనే ఉంటావు కదూ. ష్, ఏమిటా మాటలు, మీరు లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను. నేను అటువంటి మాటలు అంటున్నానా? అందుకే లచ్చు, ఇద్దరం కలిసి ఒక్కసారి చచ్చిపోదాం. ఇంకా ఆ చావు మాటలు మానేయండి, శుభమా అని ఈరోజు కూడా ఆ మాటలేనా అందామె చేతిలోకి నలుగు పిండి తీసుకుని అతని వీపుకి పట్టిస్తూ. అతను మెల్లగా వంగి ఆమె చూడకుండా చేతిలోకి ఇంత నలుగు పిండి తీసుకుని గబగబా ఆమె మొహానికి చేతులకి పులిమేశాడు. ఆమె చిరుకోపంతో చూసింది. అంతా ఎలా పూశారో చూడండి, స్నానం చేస్తే గాని పోదు. మరేం పర్వాలేదోయ్, నువ్వు నాకు స్నానం చేస్తున్నావుగా, అలాగే నీకు నేను. అతని మాటలు పూర్తి కాకుండానే బక్కెట్లో నీళ్లు దోసిడితో తీసి అతని మొహాన్ని కొట్టింది. మొహం మీద పడ్డ నీళ్లు తుడుచుకుంటూ అతను చిలిపిగా చూశాడు. ఆమె చేతులు మొహం కడిగేసుకుని నలుగు పిండి తీసుకుని అతని గుండెలకి రాయసాగింది. గుండెల మేంచి ఆమె చెయ్యి పొట్ట మీదకి రాగానే అతను కితకితలు పెట్టినట్లు నవ్వాడు.
ఇన్నాళ్ళైనా ఇంకా కితకితలు పోలేదు. ఏ మనిషి బాబు! అతని నవ్వు చూసి తను కూడా పక్కన నవ్వుతూ అంది. నవ్వుతున్న ఆమె మొహం వంకే చూస్తూ ఉండిపోయాడు అతను. అదేమిటలా చూస్తుండిపోయారు? నీ నవ్వుని పెళ్లి కాకముందు నీ నవ్వు మీద ఎన్ని కవితలు రాసేవాడినో గుర్తుందా? అవును, నువ్వు నవ్వుతుంటే మల్లె మొగ్గలు వరుసగా పేర్చినట్లుందనేవారు, ముత్యాలు కూర్చినట్లుందనేవారు. నీకు బాగానే గుర్తున్నాయే. ఈ మాటలేమిటండి, అప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాట, ప్రతి వాక్యం నా జీవితాంతం గుర్తుండిపోతాయి తెలుసా? అందామే చెంబుతో నీళ్లు తీసి అతని ఒంటి మీద పోస్తూ. అతను తలమీంచి మొహం మీదికి కారుతున్న నీటిని చేతితో తుడుచుకుంటూనే వేళ్ల చివర్లతో కొన్ని నీళ్లు ఆమె మొహాన జల్లాడు. ఆమె పక్కున నవ్వింది. లచ్చు, అప్పుడేమో మరీ నువ్వు నవ్వుతుంటే మల్లె మొగ్గలు పేర్చినట్లుందనేవాణ్ణి కదా, ఇప్పుడేమో దానిమ్మ గింజలు పేర్చినట్లుంది. అబ్బాయి గారికి కవిత్వం వాసనలింకా పోలేదు. బుద్ధిగా కళ్ళు మూసుకొని కూర్చోండి, తల రుద్దుతాను. గట్టిగా గోల చేశారంటే బయట పిల్లలకి వినిపిస్తుంది. అవును సుమి, అసలే అల్లరి విధవలు ప్రతి క్షణం మనల్ని డిటెక్టివ్ల్లో కనిపెడుతుంటారు. అందుకే మరి మా బుజ్జిబాబట బుద్ధిగా కూర్చుంటారట. అతను బుద్ధిగా కూర్చున్నాడు. ఏమండి, ఇవాళ సాయంత్రం పార్కుకి కాకుండా గుడికి వెళ్దామండి, పెళ్లిరోజు కదా. సరే, దేవిగారి ప్రతిపాదన ఒప్పుకున్నాను. అయినా అదేమిటోయ్, సాయంత్రం పూట షికారుకెళ్ళినప్పుడు చెయ్యి పట్టుకొని వదలవు. ఎంత మొగుడినైతే మాత్రం ఎవరైనా అందమైన అమ్మాయి ఎత్తుకుపోతుందని భయమా? మీరు మాత్రం నా భుజం మీద పూర్తిగా మీ భుజం ఆన్చేసి నడవరు, అందుకే వీధిలో అందరూ కుళ్ళుతున్నారు. కుళ్ళితే కుళ్ళనిద్దు, ఆ పాట వినలేదు, నవ్విపోదురుగాక అని మొన్న పక్కింటి కామాక్షమ్మ సావిత్రమ్మతో అంటుంటే విన్నాను. వాళ్ళిద్దరూ ఆ షికార్లేమిటి, పిల్లాచెల్లని ఇంట్లో వదిలేసి సిగ్గులేకుండా అని. అనుకోనిద్దు, దాంపత్య జీవితంలోని మాధుర్యం తెలియని మోడులు వాళ్ళంతా. అవును మరి, వాళ్ళ ఉద్దేశం ప్రకారం సాయంత్రం అయ్యేసరికి మీరు రచ్చబండ దగ్గరికి రాజకీయాలకి పోవాలి, నేనేమో అమ్మలక్కల ముచ్చట్లకి పోవాలి. ఎవరెలా పోతే మనకెందుకు, నాకు నువ్వు నీకు నేను అన్నాడతను. వంగి ఉన్న ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మరింత వంచుతూ, అలా వంగడంలో ఆమె పైట జారి అతని మొహాన్ని కప్పేసింది. నాకు పాట గుర్తుకొస్తుందోయ్ అన్నాడతను, తన మొహాన్ని కప్పేసిన చీరను తీసి ఆమె భుజం మీద వేస్తూ. ఏం పాట? కళ్ళు కనపడని భార్యకి మొగుడు వర్ణించి చెబుతుంటాడు, అదిగో అక్కడ కొండలున్నాయి, ఆ కొండల మీద కప్పేసి దూది పింజల్లా మబ్బులున్నాయి అని. ఆ మబ్బులు ఎలా ఉన్నాయని అడుగుతుంది పెళ్ళాం. నీ పైట చెంగులా ఉన్నాయంటాడతను. ఒక్క క్షణం అర్థం కానట్లు ఉండిపోయిందామె. అర్థమయ్యాక పక్కుమని నవ్విందామె. చాలండి, ఇప్పుడా ఆ మాట చెప్పడం. లచ్చు, ఇవాళిలా తెల్లారిపోకుండా ఉంటే బాగుండును కదూ, హాయిగా ఇలాగే కబుర్లాడుకుంటూ గడిపేద్దాం అన్నాడతను కొంచెం దిగులుగా. అవునండి, ఇంకాసేపట్లో ఇంటిల్లి పాది లేచిపోతారు, మళ్ళీ సాయంత్రం దాకా మీరెక్కడో నేనెక్కడో. అది సరేగాని సాయంత్రం సినిమాకెళ్దామా? ఆమె అతని నెత్తిమీద చిన్న మొట్టిక్కాయ వేసింది. అబ్బాయి గారికి సినిమా చూడాలని బుద్ధి పుట్టిందేం, రాత్రవగానే ఒక్క బొమ్మైనా చూడగలరా? సినిమా బొమ్మని చూడలేకపోతేనేం నా పక్కన ఉన్న బొమ్మని చూస్తూ కూర్చుంటాను. చాలండి సంబడం, నిల్చోండి ఒళ్ళు తుడుస్తాను. ఆమె తన పైట చెంగుతో ఒళ్ళంతా ఒక్కొక్క బొట్టు సున్నితంగా ఒత్తుతూ తుడిచింది. చూసావా, తువ్వాలు మర్చిపోవడం ఎంత మంచిదైందో. మర్చిపోలేదు, ఆ గరుకు తువ్వాలతో తుడవడం నాకిష్టం లేదు. అయినా డాక్టర్ ఏం చెప్పాడు, ఒంటిని చాలా సున్నితంగా చూసుకోమని చెప్పలేదు? ఒళ్ళు తుడవడం అయ్యాక పసుబొట్లు పెట్టిన పంచే అందించింది. ఈ పంచెలో ఎలా ఉన్నానోయ్, ఎన్టీఆర్లా ఉన్నానా? పంచె సవరించుకుంటూ ఆమె వైపు చిలిపిగా చూస్తూ అడిగాడు. ఆమె నవ్వు దాచుకుంది. కాదు, అమితాబ్ బచ్చన్లా ఉన్నారు. అబ్బో, నీకు కూడా హిందీ సినిమాల గురించి తెలుస్తోందే. పోదురు బడాయి, మీరేదో మహా హిందీ సినిమాలు చూసేసినట్లు. ఆమె బాత్రూం తలుపు తీసింది. ఇద్దరూ బయటకు నడిచారు. ఆమె అతని నడుం చుట్టూ చెయ్యి వేసింది. అతను తన కుడి చేతిని ఆమె భుజం చుట్టూ వేసి తలని ఆమె భుజం మీద ఆంచాడు. పార్వతీ పరమేశ్వరుల్లా, సీతారాముల్లా, లక్ష్మీ విష్ణుమూర్తుల్లా గదిలోకి నడిచారు.
గదిలోకి అడుగు పెట్టబోతూ నిశ్చేష్టులైనట్లు నిల్చుండిపోయారు. తలుపుకెదురుగా నిల్చున్నాడు 25 ఏళ్ల రవి, చేతిలో పూల గుత్తితో. నాయనమ్మా, తాతయ్య, మీ 70వ వివాహ మహోత్సవ సందర్భంలో ఇదే నా కానుక, నాటక పక్కీలో అంటూ చేతిలోని పూల గుత్తిని అందించాడు. బైదిబై, పెళ్ళయి 70 ఏళ్లైనా ఇంత అన్యోన్యంగా ఉండగలిగే రహస్యం చెప్తారా? పాత్రికేయుడు ఫోజు పెట్టి నవ్వుతూ అడిగాడు. ఏమీ లేదు నాయనా, ఇద్దరం ఒకరినొకరు ఎలా లొంగదీసుకోవాలా అని ఆలోచించకుండా ఒకరికొకరు ఎలా లొంగిపోవడమా అని ఆలోచించుకోవడమే ఆ రహస్యం, చిరునవ్వుతో జవాబిచ్చాడతను. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవుల మీద విరిసి విరియని నవ్వు మెరిసి మాయమైంది. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.